గతంలో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోలేని కేసీఆర్ కి ఓట్లడిగే హక్కు లేదని మక్తల్ నియోజకవర్గ మహాకూటమి అభ్యర్థి కొత్తకోట దయాకర్ రెడ్డి అన్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మహాకూటమి అధికారంలోకి వస్తుందని ధీమాగా చెబుతున్నారు. సైకిల్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కొత్తకోట దయాకర్ రెడ్డి ప్రజల్ని కోరారు. తెలంగాణ వస్తే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తే 30-40 వేల జీతం వస్తే ఆయన్ని బతుకుతాడనే ఉద్దేశంతో చేశారు, కానీ 1000-2000 కోసం వాళ్ళు ఏమే. కాబట్టి ఇలా ఇప్పటిదాకా ఉద్యోగాలు ఒక 26,000 నోటిఫికేషన్ వేసి 13,000 మాత్రమే భర్తీ చేశారు. ఆయనే స్వయంగా మొన్ననే సభలో ఒప్పుకున్నాడు. కాబట్టి 100,000 ఉద్యోగాలు మొదటి సంవత్సరమే ఇవ్వడానికి, పెండింగ్ పెట్టినటువంటి కూడా ఫైల్ తెలిపి ఇవ్వడానికి ప్రజాకూటమి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నా కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న సోదరులు, పిల్లలందరినీ, తల్లిదండ్రులని, ఒక్క టీచర్ అయినా వచ్చిందా మీ స్కూల్ కు ఈ 5 ఏళ్లలో, ఈ 5 సంవత్సరాలు ఒక్క కొత్త టీచర్ అయినా మీ స్కూల్ కు తీసుకురాగలిగిందా టీఆర్ఎస్ ప్రభుత్వం? టీఆర్ఎస్ అని చెప్పుకునే నాయకులు ఒక్కరినైనా తీసుకురాగలిగినా? ఒక్క డిఎస్సీ లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం రాగానే డిఎస్సీ వేసి టీచర్ల కొలువులు కూడా భర్తీ చేయడం జరుగుతుంది.